49 సమర్పించు మామ్స్ కిచెన్ కి స్వాగతం. రమగారు నమస్తే అండి. నమస్తే జయ. రమగారు, వినాయక చవితి స్పెషల్ గా కొన్ని నైవేద్యాలు మనం చేసి చూపిస్తున్నాం. మరి ఇవాళ ఏం చేస్తున్నాం? జిల్లేడు కాయలు చేద్దాం. ఓ సూపర్. పాలకాయలు అని కూడా అంటారు, జిల్లేడు కాయలు అంటారు. కొంచెం పైన పెట్టే పదార్థంలో చిన్న చిన్న తేడాలు. ఒక్కసారి రెసిపీ చెప్తారా? కొబ్బరి లౌజ్ చేసుకుంటాం. బెల్లం వేసి కొబ్బరి లౌజ్ పైన బియ్య పిండితోటి కానీ లేదా బియ్యపు రవ్వతోటి కానీ కవర్ చేస్తాం దాన్ని. ఓకే. దాన్ని స్టీమ్ చేస్తాం. ఓకే. అవి పాలకాయలు లేదా జిల్లేడు కాయలు రెడీ. జిల్లేడుకాయ అంటే ఏమో కొంచెం బరగ్గా ఉంటుంది కాబట్టి రవ్వ పెట్టుకుంటాం. పాలకాయలు అంటే ఒకటి పిండి అనమాట. ఇప్పుడు పాలకాయే చేస్తున్నాం అనుకో మనం. అట్లాగే నేను రెండింటికి ఒకటే రకం. ఓకే చూద్దాం. ఒక కొబ్బరికాయ తీసారు, తురిమేశారు, తురిమేసాము, గ్రైండ్ చేసాము, అందుకని చక్కగా మెత్తగా వచ్చింది. ఓకే. దీంట్లో ఒక కప్పు, ఒక కొబ్బరికాయకి సుమారుగా ఒక కప్పు బెల్లం పడుతుంది. ఆ బెల్లం వేసేద్దాం. దీనికి కొబ్బరి వేయించాలి ఆ సిద్ధాంతాలు ఏం లేవు, వేయించక్కర్లేదు. పచ్చి కొబ్బరి చాలు, పచ్చి కొబ్బరి సరిపోతుంది మనకు. సరిపడ ఇక్కడ కావాల్సినంత వేసుకుంటే చాలు. దీన్ని ఏం చేయాలంటే చక్కగా హైలో పెట్టడం, కాస్త కలుపుకోవటం, మొత్తం ఒకసారి బెల్లం కొబ్బరి అంతా కలిసి ఇలాగ 10 నిమిషాల్లో అయిపోతుంది. చిన్న పని. దీన్ని లౌజ్ చేసి ఇది చల్లారాక మనం ఇది ఉండలు చేసుకుంటాం. వేడివేడిగా పెట్టలేకపోతాం కదా. ఇది లౌజ్ చేసి పక్కన పెట్టుకుని బియ్య పిండి కానీ బియ్యపు రవ్వను కానీ ఉడికించుకోవాలన్నమాట మనం. ఓకే. కొద్దిగా బెల్లాన్ని కరగనిస్తే కొబ్బరి లౌజ్ అయిపోతుంది. ఓకే. చూసి తీసుకోవటమే ఇది. కొంచెం మనకి ఏంటంటే కాస్త పాకం ముదిరితే బాగా గట్టిగా వస్తుంది. అంత గట్టిగా కాకుండా కొంచెం మృదువుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం దీన్ని స్టఫ్ చేస్తాం కదా, లోపల టంగుగా ఉండకూడదు, కొంచెం మృదువుగా ఉండాలి. జయ ఇగో ఇలా వస్తే చాలు మనకి. ఓకే అండి. చూడు ఇట్లా పాత్ర కతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు మనకి దీన్ని దీన్నే ఉండ చేసుకోవాలనుకో మనం, బాగా ముదురు పాకం రానివ్వాలి, అప్పుడే మనకు చక్కగా గట్టి ఉండొస్తుంది. ఇప్పుడు మనం దీన్ని స్టఫింగ్ కి వాడుకుంటాం కాబట్టి అవును ఇలా చక్కగా పాకం అంతా కలిసిపోయింది, బెల్లం అంతా ఇగో వదిలేస్తుంది చూడు. అవును. ఈ స్టేజ్ లో తీసేద్దాం. మృదువుగా కనపడుతుంది, ఇది గట్టి ఉండరాదు, ఊరికే అలా వస్తుంది చూడు. ఇది మళ్ళీ చేతికి కొంచెం అంటుకుంటుంది. ఇలాంటి స్టేజ్ లోనే తీసేయాలి. ఇట్లా మృదువుగా ఉన్నది స్టఫింగ్ వస్తుంది అనమాట. చిన్న ఉండ అవుతుంది, టంగు ఉండవదు. ఆపేసేద్దాం స్టవ్, దీని పక్కన పెట్టు. కొంచెం బెల్లం వేసుకుందాం, ఒక స్పూన్. పంచదార కూడా వేసుకోవచ్చు, మందే చాయిస్. పంచదార కానీ బెల్లం కానీ ఒక స్పూన్ నెయ్యి వేద్దాం ఇందులో. ఓకే అండి. ఇది నీళ్ళు మరిగించి ఒక స్పూన్ నెయ్యి వేసి బెల్లం కరిగిపోయే వరకు, బెల్లం కరిగేటం కరిగే వరకు చాలు. జస్ట్ పైన అన్నది కూడా కొంచెం స్వీట్గా ఉండటం కోసం అనమాట మన పాయింట్. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు మరిగిన నీళ్ళలో బియ్య పిండి వేసి తిప్పేద్దాం. అప్పాల పిండిలాగా చేసేయాలి జయ దీన్ని. చూడు ఎట్లా వచ్చిందో, టైట్గా వచ్చేసింది. ఓకే ఇంతే. ఇది ఊపి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు చల్లారాక దీన్ని చక్కగా వెడల్పుగా మనం చపాతీలాగా చేయటం, ఇందులో స్వీటు ఆ కొబ్బరి స్టఫ్ చేయటం, రోల్ చేసేయటం. ఓకే. తర్వాత దాన్ని ఎత్తి స్టీమ్ చేయటం. ఇందులో మనం నెయ్యి వేసాం కదా. అవును. మంచి బైండింగ్ ఉంటుంది. కొంతమంది పాలు కూడా పోస్తారు మన మన పద్ధతిని బట్టి. చూడు ఎలా వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఇది ఉండొస్తుందా రాదా అని. వస్తుందండి. ఓకేనా, ఇలా చేస్తాం. ఇందులో స్వీట్ పెట్టి దీంట్లో మూసేస్తాం అన్నమాట. ఓకే. ఒక్క నిమిషం ఇంకొంచెం చల్లారనివ్వు, మనం మొత్తం చేయాలి కదా. ఈ లోపల స్టీమర్ తెచ్చి పెట్టుకుందాము. ఓకే. కొబ్బరిని చిన్న బాల్స్ చేసి పెట్టుకుందాం. ఓకే. నువ్వు చేయి పెట్టదు చేయ, రెండు చేతులు ఉండకూడదు. ఓకే. ఇప్పుడు నువ్వేమో పిండితో చేద్దువు కానీ ఇది నేను చేస్తాను. ఓకే. ఎన్నైనాయి సుమారుగా ఒక కాయకి. ఇవి పెద్ద పెద్దవి కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్నవి చేసుకోవచ్చు మన వీలు. బాల్ రౌండ్గా రావాల్సిన అవసరం ఏం లేదు, స్టఫింగ్కే.
ఈ మాత్రం సైజ్ తీసుకోటం. ఓకే, దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసేయండి చెక్కలాగా. ఆ చెక్కలాగా దీంట్లో మనం ఉండబెట్టేద్దాం. ఈ ఉండ పెట్టాక దీన్ని అలాగా మూసేయండి. ఎలా అంటే మనం దాన్ని ఉంటారు ఆలూ పరోటాలు వాటికి ఎట్లా చేస్తాం అట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి క్లోజ్ చేసేయాలి. దీన్ని షేపు మనం ఎలా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. కొంచెం నేర్చే చేసుకుంటే గుండ్రంగానో లేకపోతే ఇగో ఇలాగ కోవలుగానో మనం కోవా కజ్జికాయలు ఉంటాయి చూడు అలాగా. గుండ్రంగా చేసుకోవచ్చు, ఇలా ఇలాగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏం చేస్తామంటే స్టీమర్లో ప్లేస్ చేసేస్తాం. ఓకే, అంతే. కొంచెం నెయ్యి ఇస్తారా రమ్మ గారు? దీన్ని ఉండదు తర్వాత ఫ్లాట్గా అప్పచ్చలాగా చేసి పిండిని కొంచెం బాగా అలా మర్దం చేస్తే నువ్వు చేయలేదు, మళ్ళీ చేయి, అప్పుడు నున్నగా వస్తుంది. స్టీమర్లో మనం చూడు మన పాలకాయలన్నింటినీ ప్లేస్ చేసేసాం. ఓకే, దీనేమో ఒక గ్లాస్ నీళ్ళు పోసాం, ఇది పెట్టేద్దాము. దీనికి మూత పెడదాం. మన దగ్గర ఒకవేళ ఇలాంటి స్టీమర్ లేకపోయినా కూడా ఒక గిన్నెలో కింద నీళ్ళు పెట్టాం ఒక గ్లాసు, ఒక తెల్లటి బట్ట వాసన కట్టేసి దాన్ని అంటే కట్టి టైట్గా బట్టను మాత్రం తడిపి పెట్టాలి ఎప్పుడు కూడా. ఓకే, తడిపేసి పిండేసేయాలి. రెండు మడతలు వేసి ఒక మడత దాని మీద వేసి కట్టేస్తామా, ఈ పాలకాయలు పేర్చడం, రెండో మడతను దాని మీద గేసేయటం. ఇట్లా కొంచెం డోమ్గా ఉండే ఒక మూతను ఇట్లా అంటే ఇలా కవర్ ఫ్లాట్ మూత కాకుండా కొంచెం స్టీమ్ కదిలేలాంటి మూత కనుక పెడితే చక్కగా గిన్నెలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఇది కుదిరింది అంచేత అన్ని దీంట్లో చేస్తుంది. బాగుంది కూడా, చక్కగా అయిపోతుంది కదరమ్మ గారు. ఇడ్లీలు పెట్టుకోవచ్చు నాలుగు ప్లేట్లు, లేకపోతే ఇట్లా మనం ఏదైనా అవసరమైతే గ్లాస్ ఇడ్లీలు కప్ ఇడ్లీలు చేస్తాం అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో చూడండి ఉపయోగపడే వస్తువు. అయితే ఇది 5-7 మినిట్స్ స్టవ్ మీద ఉంచాలి. ఇడ్లీ లాగానే ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 2 నిమిషాలు సిమ్లో ఉంచి 7 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసేయండి. చల్లారేదాకా సెటిల్ అయ్యేదాకా అట్టపెట్టి అప్పుడు కొంచెం చల్లారినాక తీస్తే చక్కగా పాలకాయలు విడిపోకుండా బాగా వస్తాయి. తప్పకుండా అండి. మూత తీద్దామా? అలాగే రమ్మ గారు. ఓ చూడు బాగున్నాయి, చక్కగా ఉన్నాయండి. తీసేద్దామా? షేప్ కూడా బాగా చేశారండి మీరు, కోలగా చేశాం కదా. లోపల ఎట్లా ఉందో చూపిద్దాం. ఓకే, చాలా చక్కగా వచ్చినాయి రమ్మ గారు. మన పాలకాయలు రెడీగా ఉన్నాయి. జిల్లేడు కాయలు అని కూడా అనొచ్చు చాయిస్ని బట్టి. ఒకవేళ బియ్య పిండి కాదు అనుకుంటే బియ్య పరవతో కుడుములు చేస్తాం కదా, అందులో కూడా దీన్ని స్టఫ్ చేసుకోవచ్చు. ఇలానే వస్తాయండి? ఇలాగే వస్తాయి అవి కూడా. బయట రవ్వ వస్తుంది, దీనికి పిండి వచ్చింది. ఇది నేను చేయటం చక్కగా నైవేద్యం స్వామికి సమర్పించేయటం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. థ్యాంక్ యూ జయ. తప్పకుండా ఈ రెసిపీని మీరంతా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.